బేతాళ కథలు కూబరుడి కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకున్న శక్తి సామర్థ్యం లోకజ్ఞానంతో నిమిత్తం లేకుండా వంశపారపర్యంగా లభించిన రాచరికంతో నువ్వు ప్రజలను శాసించగలవు అయినా నువ్వు దానితో తృప్తిపడక ఇంత అర్ధరాత్రి వేళ ఈ భయంకరమైన శ్మశానంలో నానా యాతనలకు గురి అవుతున్నావంటే అందుకు కారణం ఏమై ఉంటుంది ఏదైనా సార్వభౌమత్వాన్ని ఆశిస్తున్నావా అదే నీ కోరిక అయితే వజ్ర సంకల్పం లక్ష్యసిద్ధి పట్ల అంకుటిత దీక్ష కావాలి అయితే ఇది ఏ కొద్దిమంది మహాసత్వులకో తప్ప అందరికీ సాధ్యపడదు అయినా ఒక్కొక్క సమయంలో అలాంటి వారు కూడా మానసిక బలహీనత కొద్దీ దయ కరుణ ప్రేమ జాలి లాంటి అతి సామాన్యమైన చిత్తప్రవృత్తులకు లొంగిపోతారు ఇందుకు ఉదాహరణగా కూబరుడనే మహామాంత్రికుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు అవంతి దేశపు రాజకుమారి స్వర్ణలతకు అపురూప సౌందర్యవతి అన్న పేరు వచ్చింది ఆమెను వివాహమాడగోరి వివిధ దేశాల రాజకుమారులు తమ తమ చిత్రపటాలను పంపారు అందుకు స్వర్ణలత తన తండ్రితో నాన్న నా వివాహ విషయంలో మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను మన దేశానికి ఏ దేశంతో సత్సంబంధాలు ఉండడం మంచిదో ఆలోచించి ఆ దేశపు రాజకుమారుణ్ణి నాకు వరుడుగా నిర్ణయిస్తే నా వివాహం వల్ల దేశానికి ప్రయోజనం ఉంటుంది అని స్వర్ణలత అన్నది రాజు ఆ మాటలకు నవ్వి నిహార దేశపు యువరాజును నీకు వరుడుగా నిర్ణయించాను నీకిష్టమేనా అని రాజు అన్నాడు స్వర్ణలత ముఖం పాలిపోయింది నిహారదేశపు యువరాజు దుష్టుడు నీచుడు ప్రజా కంటకుడు వాడు ముఖ సౌందర్యం కూడా లేని కురూపి రాజు కూతురి ముఖంలో మార్పులు గమనించి నువ్వు విదేహ రాజకుమారుడైన చిత్రసేనుణ్ణి ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసింది దేశక్షేమం గురించి ఆలోచించక అతన్నే పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు అని రాజు అన్నాడు స్వర్ణలత తల అడ్డంగా ఊపి నా ప్రేమ ఊహల్లో నుంచి పుట్టింది అందుకోసం దేశక్షేమాన్ని త్యాగం చేయలేను నేను ముందుగా నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నా దేశం కోసం నేను నిహార దేశపు యువరాజును వివాహం చేసుకుంటాను అని స్వర్ణలత అన్నది రాజు మృదువుగా అమ్మ నీ దేశాభిమానం గొప్పది నీ నిర్ణయంపై నమ్మకం గొప్పదే నీ వంటి ఉత్తమురాలికి అన్యాయం జరగదని నా విశ్వాసం నువ్వు కోరినవాడే నీకు వరుడు కాగలడు అని రాజు చెప్పి వెళ్ళిపోయాడు ఇక్కడ ఇలా ఉండగా చిత్రారణ్యంలో కూబరుడనే మాంత్రికుడొకడున్నాడు వాడు క్షుద్రదేవత ఆరాధన చేసి చాలా శక్తులు సంపాదించాడు సమస్త భూలోకానికి సార్వభౌముడు కావాలని వాడి కోరిక స్వర్ణలతను వివాహం చేసుకుంటే తప్ప వాడి కోరిక సిద్ధించదని ఒక క్షుద్రదేవత వాడికి చెప్పింది అయితే స్వర్ణలత ఇష్టపడి వాణ్ణి పెళ్లి చేసుకోవాలి వాడామెను బలవంతం చేస్తే శక్తులన్నీ నశించిపోయి సామాన్యుడైపోతాడు కూబరుడు తన మాంత్రిక శక్తితో ఆకాశయానం చేసి అదృశ్య రూపంలో స్వర్ణలత ఉండే అంతఃపుర మందిరం చేరుకు ఆ సమయంలో స్వర్ణలత హంసతూలికా తల్పం మీద మైమరిచి నిద్రపోతున్నది అతి సమీపంలో ఉండి ఆమె అందాన్ని చూసి దిగ్భ్రాంతుడైన కూబరుడు ఇంతకాలం సార్వభౌముడు కావాలని ఈమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఈమెను పెళ్లి చేసుకోవడమే సార్వభౌమత్వమని ఇప్పుడు అనిపిస్తున్నది అని కూబరుడు అనుకున్నాడు స్వర్ణలత తెల్లవారుజామున నిద్రలేచింది అప్పుడు కూబరుడు అదృశ్య రూపం విడిచి ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు స్వర్ణలత అతన్ని చూసి కలవరపడింది కూబరుడు ఆమెతో సుందరి కలవరపడకు నేను నీకు ఎటువంటి అపకారం చెయ్యను నిన్ను ప్రేమించి ఇక్కడికి వచ్చాను అంటూ తన కథ చెప్పాడు అంతా విని స్వర్ణలత నేను రాజకుమార్తెను రాజకుమారులలో ఒకరిని వివాహం చేసుకుంటాను మాంత్రికుడివైన నీతో నా పెళ్ళి జరగదు కాక జరగదు అని కూబరుడికి చెప్పింది కూబరుడు ఆ మాటలకు నవ్వి సుందరి నా శక్తి తెలియక అలా మాట్లాడుతున్నావు ఈ అంతఃపురంతో సహా నిన్ను నేను నా కోరిన చోటుకు తీసుకొని వెళ్ళగలను అత్యంత బలవంతులైన రాజకుమారులను నాకు సేవకులుగా చేసుకోగలను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచంలోని సమస్త సుఖాలు నీవి నాతో పెళ్ళికి ఇష్టపడకపోతే నీ దేశాన్ని సర్వనాశనం చేస్తాను అని మాంత్రికుడు అన్నాడు మాంత్రికుడు అన్నంత పని చేయగలడని స్వర్ణలత భయపడింది ఆమె కాసేపు ఆలోచించి నువ్వు మూడు షరతులు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లేదా నువ్వు నా దేశాన్ని నాశనం చేసేలోగా నేను ఆత్మహత్య చేసుకుంటాను అని స్వర్ణలత అన్నది వెంటనే మాంత్రికుడు సరే నీ షరతులేమిటో చెప్పు అని అన్నాడు మా దేశంలోని ప్రజలు రెండు మతాలవారు మా మామతం గొప్పదంటే మామతం గొప్పదని పరస్పరం కలహించుకుంటూ కాలం వృధా చేయడమే కాక దుష్కృత్యాలు చేస్తూ శాంతికి భంగం కలిగిస్తున్నారు వారిలో నువ్వు మార్పు తెచ్చి సోదర భావం కలిగించాలి ఇది నా మొదటి షరతు అని స్వర్ణలత అన్నది సరే నీ రెండో షరతేమిటి అని కూబరుడడిగాడు నా తండ్రి నాశించి ఎన్నో శాసనాలు చేశాడు వాటిని అమలుపరచడానికి ఎందరో రాజోద్యోగులను నియమించాడు కానీ వారిలో చాలామంది అవినీతి పరులైపోయారు వారిని గుర్తించడం నా తండ్రికి కూడా అసాధ్యంగా ఉన్నది నువ్వు ఆ అవినీతి పరులను గుర్తించి వారిలో మంచి మార్పును తీసుకురావాలి ఇది నా రెండో షరతు అని స్వర్ణలత అన్నది కూబరుడు ఆలోచనలో పడ్డాడు ఈలోగా స్వర్ణలత మూడో షరత్ ఏమిటంటే నీహారదేశపు యువరాజు పరమ నీచుడు వాడు నన్ను ప్రేమించాడు నేను తనన్ను పెళ్ళాడకపోతే నా దేశాన్ని నాశనం చేస్తానని నా తండ్రిని బెదిరిస్తున్నాడు వాడి కారణంగా నేను నాకెంతో ఇష్టమైన విదేహ యువరాజు చిత్రసేనుణ్ణి మర్చిపోవాలనుకుంటున్నాను నువ్వు నీహార యువరాజులో మంచితనాన్ని ప్రవేశపెట్టాలి ఇది నా మూడో షరతు అని స్వర్ణలత అన్నది అది విని ఉలిక్కిపడిన కూబరుడు అయితే నువ్వు చిత్రసేనుణ్ణి ప్రేమిస్తున్నావన్నమాట అలాంటప్పుడు నీ షరతులు పాటించినంత మాత్రాన నువ్వు ఇష్టపడి నన్ను చేసుకుంటావా అని కూబరుడడిగాడు ఆ మాటలకు స్వర్ణలత నవ్వుతూ నా దేశ క్షేమం కోసం నీచుడైన ఆ నీహార యువరాజునే పెళ్ళాడడానికి సిద్ధపడ్డాను మరి ఇన్ని మంచి పనులు చేస్తే నిన్నెందుకు పెళ్లి చేసుకోను అని స్వర్ణలత అన్నది సరే నేను వెళ్తున్నాను నువ్వు నేను తిరిగి వచ్చేలోగా ఇంకెవరినీ వివాహం చేసుకోలేవు అందుకు నీ మెడలో ఈ హారాన్ని వేస్తున్నాను నేను తప్ప నిన్నెవరు తాకినా ఈ హారం పామై వారిని కరుస్తుంది అంతేకాక నేను తప్ప ఇంకెవరూ ఈ హారాన్ని నీ మెడలో నుంచి తొలగించలేరు అంటూ మాంత్రికుడు స్వర్ణలత మెడలో ఒక ముత్యాల హారాన్ని వేసి అక్కడి నుంచి బయలుదేరాడు మాంత్రికుడు ముందుగా ఉపాసనా మందిరం చేరుకొని మొత్తం క్షుద్రదేవతలందరినీ మంత్రోచ్చారణతో పిలిచాడు వాళ్లందరూ ప్రత్యక్షమై వాడి కోరిక విని ఇంతవరకు మమ్మల్ని ఎవరూ ఇలాంటి కోరిక కోరి ఉండలేదు నీ కారణంగా మేము పునీతులమయ్యే అవకాశమున్నది మా సర్వశక్తులు నీలో ప్రవేశపెడుతున్నాం కానీ నీ కార్యసాధనకు నువ్వు ప్రేమదేవతను ఆరాధించాలి మా శక్తులు నీ బలాన్ని పెంచుకుంటాయి అందువల్ల ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్నెదిరించలేదు అయితే మనిషిని జయించడానికి మాత్రమే శక్తి పనికి వస్తుంది మనసును జయించడానికి ప్రేమ అవసరం నువ్వు గ్రహించావో లేదో నువ్వు తలపెట్టిన కార్యం మనసుకు సంబంధించినది అని క్షుద్రదేవతలన్నారు కూబరుడు వెంటనే ప్రేమదేవతను ఆరాధించాడు వాడు మహాశక్తిమంతుడు కావడం వల్ల త్వరలోనే ప్రేమదేవత వాడికి ప్రత్యక్షమై ప్రేమ లేనిదే నీ కోరిక తీరదు అయితే నువ్వు పరమ నీచుడివి స్వార్థపరుడవి నీలో ప్రేమ అంకురించడానికి చాలా కాలం పడుతుంది నీ కార్యసిద్ధి కోసం నేను నిన్న ఆవహించి ఉండగలను ఇష్టమైతే చెప్పు అని ప్రేమదేవత అన్నది మాంత్రికుడు సంతోషంగా అంగీకరించాడు ముందుగా కూబరుడు ప్రజల మధ్యకు వెళ్ళి తాను దైవాంశ కలవాడినని చెప్పుకున్నాడు వాడు చూపే మహిమలు ప్రజలనెంతో ఆకర్షించాయి కొద్ది రోజుల్లోనే ఎందరో వాణ్ణి నమ్మి భక్తులు కాసాగారు కూబరుడు చాలా మంచి పనులు చేశాడు ఎందరికో అసాధ్యమైన వ్యాధులను నయం చేశాడు గుడ్డివారికి చూపు తెప్పించాడు పేదవాళ్లకు డబ్బిచ్చాడు బీడువారిన పొలాల్లో పంటలు పండించాడు తర్వాత కూబరుడు దేవుడి గురించిన ప్రచారం ప్రారంభించాడు ఏ మతం వారికి ఆ మతం నమ్మే రూపంలో కనిపించి మీరు నమ్మే దేవుడి పేరేమైనా మీరంతా సోదరులు మీరు పరస్పర ద్వేషంతో ఒకరినొకరు నాశనం చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ భరించలేను నాకు దుఃఖం కలిగించే పనులు మీరు చెయ్యకండి అని కూబరుడు చెప్పాడు క్రమంగా ప్రజల్లో మార్పు రాసాగింది అవంతి దేశంలో మతవిద్వేషాలు నశించడమే కాక కూబరుడికి భక్తులైన వారందరూ అవినీతిని విడిచిపెట్టారు రాజోద్యోగులందరూ కూబరుడి చెంత చేరి తమ పాపాలు కడిగేసుకొని కొత్త జీవితం ప్రారంభించారు ఇది జరిగాక కూబరుడు వివిధ రాజ్యాల్లో సంచారం చేశాడు ఎక్కడికి వెళ్ళినా భక్తి ప్రేమ భావాలతో ప్రజలు వాడి ముందు సాగిలపడసాగారు ఆ విధంగా పరమ దుష్టుడైన నీహార దేశపు యువరాజు కూడా కూబరుడి భక్తుడై సన్మార్గంలో ప్రవేశించాడు అనుకున్న దానికంటే ముందుగానే కూబరుడు అసాధ్యమనుకున్నవన్నీ సాధించి స్వర్ణలత వద్దకు తిరిగి వచ్చాడు ఆమె వాడి ముందు సాష్టాంగపడి నువ్వు మాంత్రికుడివి కాదు దేవుడివి నా కోసం ఇన్ని సాధించడం మానవ మాతృలకు సాధ్యం కాదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అది నా అదృష్టంగా భావిస్తాను అని స్వర్ణలత అన్నది కూబరుడు ఆ మాటలకు నవ్వి నేను నిన్ను పెళ్ళాడాలని రాలేదు నీ మెడలోని హారాన్ని తొలగించి నిన్ను స్వతంత్రురాలిని చెయ్యాలని వచ్చాను అని కూబరుడన్నాడు స్వర్ణలత ఆశ్చర్యంగా అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని అడిగింది అందుకు కూబరుడు గంభీరంగా మాంత్రికుడిగా నిన్ను ప్రేమించినప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు నేను దైవాంశ కలవాణ్ణి అందువల్ల నిన్ను కోరను నీ ప్రేమకు న్యాయం జరగాలని కోరుకుంటాను నువ్వు యువరాజు చిత్రసేనుణ్ణి వివాహం చేసుకొని సుఖంగా జీవించు అని మాంత్రికుడు స్వర్ణలత మెడలోని ముత్యాలహారం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఎన్నో శ్రమల కోర్చి క్షుద్రదేవతలను ప్రత్యక్షం చేసుకొని సమస్త భూలోకానికి సార్వభౌముడు కాదలిచిన కూబరుడు అది సాధ్యమయ్యే తరుణంలో ఎందుకు చేజేతులా విడుచుకున్నాడు తను దైవాంశ కలవాణ్ణని వాడనడం అజ్ఞానజనిత అహంకారం కాదా ఒకవేళ అది కాదనుకుంటే స్వర్ణలత పెట్టిన షరతులను సాధించే ప్రయత్నంలో వాడు తను మహామాంత్రికుడినన్న సంగతి మరిచి ప్రేమ సోదరభావం లాంటి పేలవమైన శబ్దాలను వల్లిస్తూ అతి సామాన్యుడైన మనిషి దశకు దిగజారిపోయాడా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు కూబరుడు స్వార్థాన్ని అధికారాన్ని ప్రేమించినవాడు అందువల్ల వాడు ఆరాధించిన వారు క్షుద్రదేవతలయ్యారు శక్తులు క్షుద్రశక్తులయ్యాయి కానీ వాడు స్వర్ణలతను ప్రేమించాక వాడి దేవత ప్రేమదేవత అయింది వాడి శక్తులు దైవ మహిమలయ్యాయి అది గ్రహించే వాడు తను దైవాంశ కలవాడ్డని అన్నాడు అందులో అజ్ఞానం గాని అహంకారం కానీ ఏమీ లేదు అల్పులు శక్తిహీనులు చిలక పలుకుల్లా పలికే దయ కరుణ జాలి ప్రేమ లాంటి మాటలకు కారణం మానసిక బలహీనత కావచ్చు కానీ వాటిని మహాశక్తిమంతులైన కూబరుడి లాంటి వాళ్లకు ఆపాదించడం అర్ధరహితం హాస్యాస్పదమవుతుంది క్షుద్రశక్తులను ఆరాధించి సమస్త భూలోకానికి సార్వభౌముడు కావాలని ఆశించిన తరుణంలో కూబరుడు కేవలం క్షుద్రమాంత్రికుడు ఆ తర్వాత స్వర్ణలత షరతులను సాధించే ప్రయత్నంలో వాడి ప్రవృత్తి పూర్తిగా మారిపోయింది ఆ కారణంగానే వాడు స్వర్ణలతను పెళ్లాడేందుకు తిరస్కరించాడు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు